హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది మనకి ఓన్లీ థర్టీ డేసే ఉంది అయితే ఈ థర్టీ డేస్ ప్లాన్ అనేది మీకు చెప్పాను థర్టీ డేస్ ఎలా చదవాలి అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ థర్టీ డేస్ ప్లాన్లో భాగంగా టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ఎలా చదవాలి జూలై ఫైవ్ నుంచి ఆగస్ట్ ఫైవ్ వరకు ఓన్లీ మనకి థర్టీ డేసే ఉన్నాయి ఈ థర్టీ డేస్ ఎలా చదవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం టేబుల్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఎవరికైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ టైంని పక్క యూటిలైజ్ చేసుకోవాలి ఈ థర్టీ డేస్కి గుర్తుంచుకోండి థర్టీ డేస్ బాగా చదవండి అయితే సిక్స్టీన్ అవర్స్ చదవాలి సిక్స్టీన్ అవర్స్ పక్కా చదవాలి మనకు తక్కువ టైం ఉంది కాబట్టి డిఎస్సి వరకు ఇదే ప్లాన్ ఫాలో అయితే ఇంకా మంచిది వేగంగా సక్సెస్ అవుతారు అయితే సిక్స్టీన్ అవర్స్ చదవాలి పక్కా ఫాలో అవ్వాలి అలాగే సిక్స్ అవర్స్ పడుకోవాలి నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు స్లీపింగ్ సిక్స్ అవర్స్ నెక్స్ట్ టూ అవర్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి టూ అవర్స్ అయితే ఈ సిక్స్టీన్ అవర్స్ రీడింగ్ ప్లాన్ అని చెప్పాను కదా ఏ ఏ గంటలు ఎలా చదవాలి అని చూద్దాం మార్నింగ్ ఫైవ్కి లేస్తారు కదా ఒక టెన్ మినిట్స్ ముందు లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్అప్ అయ్యారు అనుకోండి జస్ట్ మౌత్ వాష్ అనమాట ఓన్లీ అప్పుడు లేచి చదివితే ఐదు నుంచి ఎనిమిది వరకు ఉదయం మూడు గంటలు టైం పడుతుంది మూడు గంటలు చదవాలి అప్పుడు మీరు ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఏది వీక్గా ఉంటుందో మార్నింగ్ ఆ సబ్జెక్ట్ అనేది అందరూ సెలెక్ట్ చేసుకోమని అంటారు అయితే ఈ తక్కువ టైంలో ఎక్కువ బుక్స్ ప్రిఫర్ చేసేదానికంటే ఒక సైకాలజీ బుక్ అనేది తీస్తే సరిపోతుంది త్రీ అవర్స్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ సైకాలజీ మొత్తం చదివి హాఫ్ అన్ అవర్ అనేది బీట్స్ అనేది ప్రాక్టీస్ అనేది చెయ్యండి అలాగే ఎయిట్ టు నైన్ ప్రెషప్ అవడం అంతే రిమైనింగ్ అన్ని పనులు బ్రేక్ఫాస్ట్ కలిపి అంటే మొత్తం రెడీ అవడం అంతా చేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవాలి వన్ అవర్లోని అయితే నెక్స్ట్ నైన్ టు వన్ పిఎం ఫోర్ అవర్స్ టైం ఉంటుంది ఇంగ్లీష్ నెక్స్ట్ సబ్జెక్ట్ మీకు ఇక్కడ నేను ఓన్లీ నేను ఈ సబ్జెక్ట్స్ చెప్పాను మీకు ఇదే సబ్జెక్ట్స్ అయితే మీరు కూడా ఇదే సబ్జెక్ట్స్ ఫాలో అవ్వండి లేదు అంటే ఈ సబ్జెక్ట్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి అయితే ఇక్కడ నేను ఇంగ్లీష్ పెట్టాను ఫోర్ అవర్స్ కదా అనేసి అలాగా బుక్స్ ముందేసుకొని టైం ఉంది కదా అని వేస్ట్ చేయొద్దు ఫోర్ అవర్స్లో ప్రతి నిమిషం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువ సబ్జెక్ట్ కవర్ చేస్తేనే మీకు సిక్స్ డేస్లో ఆ సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది చెప్పాను కదా ఒక సబ్జెక్ట్కి సిక్స్ అవర్ సిక్స్ డేసే టైం ఉందని సో మీరు వేసుకున్న ఫోర్ అవర్స్ అయితేనేమి త్రీ అవర్స్ అయితేనేమి ఖచ్చితంగా ప్రతి నిమిషం బాగా చదవాలి ఒక లాస్ట్ మీకు బోర్ కొట్టినప్పుడు బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి ఏ ఏ టాపిక్ చదివారో ఆ టాపిక్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ అనేవి చెయ్యాలి అండ్ నెక్స్ట్ వంట ఒంటి గంట నుంచి రెండు వరకు లంచ్ టైం లేదా ఫ్రెషప్ అవు ఒక టెన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ కొంతమందికి మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది కదా సో ఒక ట్వంటీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ టూ నుంచి సిక్స్ వరకు ఫోర్ అవర్స్ చదవాలి ఇక్కడ టూ తర్వాత నుంచి కొంచెం నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం తిన్న తర్వాత అందుకనే మ్యాథ్స్ చేయండి మ్యాథ్స్ చేస్తే మనకి రాస్తూ ఉంటాం కాబట్టి మనకి నిద్ర అనేది రాదు అలాగే ఈ సబ్జెక్ట్స్ కూడా అదర్ సబ్జెక్ట్స్ కూడా చదివినప్పుడు కొంచెం రఫ్గా రఫ్ నోట్స్ లాగా కొంచెం రాస్తూ ఉండండి చిన్న చిన్న వర్డ్స్ అనేవి రాస్తూ ఉంటే మనకి విసుగు రాదు అలాగే నిద్ర కూడా రాదు మ్యాథ్స్ కూడా ఇలా చేయండి టూ నుంచి సిక్స్ వరకు ఫోర్ అవర్స్ అనే మ్యాథ్స్ అనే చేయండి అండ్ నెక్స్ట్ ఈవినింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఫైవ్ అవర్స్ టైం ఉంటుంది ఫైవ్ అవర్స్ చదవాలి అంటే ఈ ఫైవ్ అవర్స్ ఈ టైం మధ్యలో ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అలా డిన్నర్ చేసుకోవాలి మిగతా రిమైనింగ్ టైం అంతా చదవాలి తెలుగు ఇక్కడ ఎందుకు తెలుగు పెట్టానంటే లాస్ట్ ఇంకా నైట్ పడుకునే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నిద్ర ఎక్కువగా వస్తుంది సో తెలుగు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి తెలుగు చదవాలని బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో నేను తెలుగు అనేది పెట్టాను మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు పెట్టుకోండి లేదు తెలుగు చదవాలనుకుంటే తెలుగు చదవండి అండ్ నెక్స్ట్ పదకొండు నుంచి తెల్లవారి మార్నింగ్ ఫైవ్ వరకు సిక్స్ అవర్స్ స్లీపింగ్ అనమాట ఇది టైం టేబుల్ పక్కాగా ఫాలో అవ్వండి చూడండి ఓవరాల్గా ఫైవ్ టు ఎయిట్ త్రీ అవర్స్ రీడింగ్ అలాగే నైన్ టు వన్ ఫోర్ అవర్స్ రీడింగ్ టూ టు సిక్స్ ఫోర్ అవర్స్ రీడింగ్ సిక్స్ టు లెవెన్ ఫైవ్ అవర్స్ ఇవి టోటల్ సిక్స్టీన్ అవర్స్ అయ్యాయి సో ఇలా చదవండి మీరు ఒకవేళ చెప్పాను కదా త్రీ అవర్స్ ఈ టైం ఈ టైంలో మీరు ఫైవ్ టు ఎయిట్ ఏం చేయాలి అంటే మీకు అలా ఫిక్స్ అయిపోవాలి త్రీ అవర్స్ చదవాలి అలాగే టూ టు సిక్స్ ఆ టైంలో మీరు చో టైం చూడగానే మీకు గుర్తు రావాలన్నమాట టూ టు సిక్స్ నేను చదవాలి అలాగే సిక్స్ టు లెవెన్ నేను చదువుకోవాలి టైం టేబుల్ వేసుకున్నాను కదా చదువుకోవాలి అని పక్కాగా మీరు అనుకోవాలన్నమాట అప్పుడు మాత్రమే చదువుతారు ఆ టైం గుర్తు రాగానే మీరు చదవాలి ఈ అవర్స్లో నేను చదవాలని టైం టేబుల్ వేసుకున్నానని మీకు గుర్తు రావాలి అలాగే మీరు ఈ టైం టేబుల్ ఎవరెవరు ఫాలో అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఫాలో అవుతాను అని కామెంట్ చేయండి టోటల్ సిక్స్టీన్ అవర్స్ డిఎస్సికి కూడా ఇదే ప్లాన్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు బాగా చదవడానికి ట్రై చేయండి అలాగే కొంతమంది హౌస్ వైఫ్స్ పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరూ మేమింత అవర్స్ చదవలేము మాకు చదవడానికి టైం లేదు పిల్లలు ఉంటారు చదవడానికి అవ్వదు అనేవాళ్ళు అట్లీస్ట్ ఒక టెన్ అవర్స్ అయినా చదవడానికి ప్లాన్ చేసుకోండి ఈ అవర్స్లో ఏదో ఒక అవర్స్ మీకు ఖాళీగా ఉంటుంది కదా సో అవి మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి అలాగే నేను హౌస్ వైఫ్స్కి ప్లాన్ కూడా వేశాను మన ఛానల్లో ఉంటుంది ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూసుకోండి హౌస్ వైఫ్స్ అలాగే కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవాలనుకుంటారు ఈ థర్టీ డేస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవాలంటే చాలా కష్టము అందుకనే మీ పార్ట్ టైం జాబ్ రెజైన్ రిజైన్ చేసి చదవండి టెట్ అనేది చాలా కీలకం కాబట్టి ముందు టెట్ ఎగ్జామ్ చదవండి అండ్ నెక్స్ట్ డిఎస్సి కూడా బాగా చదవండి తరువాత పార్ట్ టైం జాబ్ చేసుకోండి ముందు ఇవి చదవడానికి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్